హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి మరో లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది మనకు ఈ నెల పదకొండో తారీఖున ఎంత అమౌంట్ క్రెడిట్ చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం అందులో భాగంగా మనకు ఎవరికైనా ఇంకా అమ్మఒడి పెండింగ్ అమౌంట్ పడకపోయినట్లయితే ఆ అమౌంట్ కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారని కూడా ఈ వీడియో తెలియజేస్తాను సో రౌండ్ ఫిగర్గా ఎవరికైతే రెండు విడతల అమౌంట్ పడలేదో వాళ్ళందరూ కూడా ఇరవై ఎనిమిది వేల రూపాయలు అనేది ఖచ్చితంగా క్రెడిట్ చేస్తారా లేదని కూడా ఈ వీడియో తెలియజేస్తాను ప్రతి ఒక్కరు కూడా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయినట్లయితే ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి అప్డేట్స్ అనేవి దయచేసి మిత్రులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఆలోచించగా మన వివరాలకు వచ్చినట్లయితే ఈసారి అమ్మఒడి పథకానికి సంబంధించి అమౌంట్ విషయానికి వచ్చినట్లయితే ఈసారి పదిహేను వేలు కాకుండా పద్నాలుగు వేల రూపాయలు అకౌంట్లో వేయడం జరుగుతుంది నేరుగా అయితే ఇదివరకు పదిహేను వేల రూపాయలు అకౌంట్లో వేసి వెయ్యి రూపాయలను రిటర్న్ ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా నేరుగా పద్నాలుగు వేల రూపాయలే మీ యొక్క అకౌంట్లో పడతాయి అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే అమ్మఒడి రెండో విడతల ప్రభుత్వం మార్పులు చేసింది ఈసారి లబ్ధిదారుల ఖాతాలో పదిహేను వేలు కాకుండా పద్నాలుగు వేలే జమ చేయనుంది మరో వెయ్యి రూపాయలను పాఠశాల మరుగుదల నిర్వహణ కోసం నేరుగా స్కూళ్ళకి ఇవ్వనుంది గతేడాది సర్కారు పదిహేను వేల రూపాయలు జమ చేసింది అందులో నుంచి వెయ్యిని విద్యార్థులు నేరుగా స్కూల్కి చెల్లించాలని సరదు పెట్టింది ఈ విధానంలో సమస్యలు రావడంతో తాజాగా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా కింద సంవత్సరం అయితే పదిహేను వేల రూపాయలైతే అమౌంట్ క్రెడిట్ చేసింది అయితే తిరిగి వెయ్యి రూపాయలు అనేది పాఠశాల మరుగుదిట్ల నిర్మాణానికి వెయ్యి రూపాయలు తీసేయమన్నారు అయితే కొంతమంది ఇచ్చారు కొంతమంది ఇవ్వలేదు ఈసారి కూడా ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలనుకునే పద్నాలుగు వేల రూపాయలు నేరుగా ఖాతాలో జమ చేసి ఆ మిగతా వెయ్యి రూపాయలని అయితే ప్రభుత్వం వారి నేరుగా పాఠశాల ఖర్చులకు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఈసారి మనకు కిందటిసారి అమౌంట్ పడిన వారికి ఈసారి అమౌంట్ వేస్తారంటే ఖచ్చితంగా వేస్తారండి వాళ్ళు కూడా కిందటి కింద సంవత్సరం పద్నాలుగు వేల రూపాయలు ప్లస్ ఈ సంవత్సరం పద్నాలుగు వేల రూపాయలు రౌండ్ ఫిగర్గా ఇరవై ఎనిమిది వేల రూపాయలు అనేది వీళ్ళకి చెక్కుల రూపంలోనూ అలాగే నగదు రూపంలో కూడా అమౌంట్లో వేసే అవకాశం అయితే ఉంది సో పాత బాగా ఎవరైతే ఉన్నాయో వాళ్ళకైతే మేబీ పద్నాలుగు వేల రూపాయలు అనేవి చెక్కులు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి దాంతోపాటుగా ఈ యొక్క అమౌంట్ ఏవైతే పడుతుందో వాళ్ళకనేది పద్నాలుగు వేల రూపాయలు అనేది ఖచ్చితంగా నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో పడుతుంది ఇది ప్రతి ఒక్కరికి గమనించాలన్నమాట అయితే ఈ అమౌంట్ ఒక ఒకరోజు ముందు వేస్తున్నారు పెండింగ్ అమౌంట్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది ఖచ్చితంగా మనకు పెండింగ్ అమౌంట్తో పాటుగా మెయిన్ అమౌంట్ కూడా మనకు పదకొండో తారీఖునే రేపు ఫివర్గా ఇరవై ఎనిమిది వేల రూపాయలు అనేది వాళ్ళకి వేయడం జరుగుతుంది ఎవరైతే రెండు విడత కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా పదకొండో తారీఖున పద్నాలుగు వేల రూపాయలు అనేది అమౌంట్ వేయడం జరుగుతుంది సో చూసా కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మిత్రులు షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా ఈ అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి జై హింద్